ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కొంచెం చెప్పండి. మేడం. నమస్తే సార్. ఇది బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇది ఉంది కదా సార్, ఈ ముద్రను ధ్యాన ముద్ర అంటారా? ఎలాగా? ఇలానా? ఇదా, ఇది అభయ బొటన ముద్ర. వేలు, బొటన వేలు, మధ్య వేలు, చూపుడు వేలు. ఎలా చూపించండి సరే. బొటన వేలు, మధ్య వేలు, చూపుడు, ఇదా ఇదా చూపుడు వేలు ఇదే కదా. ఇది వ్యాన ముద్ర. వ్యాన ముద్ర, ధ్యాన వ్యాన ఇది వ్యాన మైగ్రేన్ కు, మైగ్రేన్ కు చెప్పారు కదా ధ్యాన ముద్ర అని. మైగ్రేన్ కి ఇది అపాన ముద్ర. మైగ్రేన్ కి ఓకే 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 అదే డౌట్ ఇది మైగ్రేన్ కి ఇది బ్లడ్ ప్రెషర్ కి, హై బీపీ లో బీపీ రెండింటికి ఇది. అపాన ముద్ర సార్ మైగ్రేన్ కి. మైగ్రేన్ కి అపాన ముద్ర. ఓకే 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 సార్ థ్యాంక్ యూ సార్. హెడేక్ కావాలంటే ఈ ముద్ర అపాన వాయు ముద్ర. ఓకే, హెడేక్ కావాలంటే ఇక్కడ ఈ యొక్క బొటన వేలు ఉంది కదా, ఈ ప్రాంతాన్ని బాగా నొక్కాలి. ఎప్పుడైనా హెడ్ పెయిన్ వచ్చిందంటే ఇక్కడ నొక్కుతూ ఉండాలి. ఓకే ఓకే ఏ ఓకే సార్ కారణం చేతైనా కానీ హెడ్ పెయిన్ వస్తే ఇక్కడ నొక్కుతూ ఉండాలి. ఓకే ఓకే, ఓకే ఇలాంటి రింగులు ఉండాలి మీ దగ్గర ఎప్పుడైనా ఇట్లా, అంటే ఎనర్జీని యాక్టివేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, ఓకే చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఇది ధ్యానం అయిపోయిన తర్వాత సార్ బాగా ఇట్లా డ్రై అయిపోతుంది పెదాలు ఇట్లా గొంతు అంతా, ధ్యానం అయిపోయాక చాలా డ్రై అయిపోతుంది సార్, నీరసం అయిపోతుంది. నీరసం ఏం కాదు కానీ డ్రైనెస్ వేరు, నీరసం వేరు. ఓకే, డ్రైనెస్ అంటే ఏంటంటే శక్తి ఎక్కువగా వచ్చి ఉంటుంది కాబట్టి కొంత మీకు లోపల ఉష్ణం కానీ పెరిగి ఉండొచ్చు, అది ఒక అవకాశం ఉంది. సో అది మార్పు, అంతే, దేహంలో మార్పులు వస్తాయి పోతాయి, దాని గురించి ఏం వరి కావద్దు. పైగా నీరుతో నీరు తాగండి అంతే కదా. సో నీరు తాగండి మీకంటూ ఏది దీని నుంచి అంటే తొందర కాదు, దీని నుంచి ఎలాంటి ఇబ్బంది కలగదు, అది మాత్రం గ్యారంటీ. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇంకా ఎవరన్నా క్వశ్చన్స్ అడిగేవారన్నారా? సార్ ఇలా పెట్టుకొని చెప్పేదానికి అంటే నేను చెప్పిన సలహా బాగుంది సార్. ఇంతవరకు ఏదన్నా అలా డౌట్ వచ్చినప్పుడు చీటీలు రాసి దేవుని దగ్గర పెట్టేవాళ్ళం సార్ మేము, ఏంటి అని, ఎలా దీనికి ఏంటి సొల్యూషను, ఇదే ఇదా ఎలా వెళ్ళాలి, ఏ దారిలో వెళ్ళాలి అంటే కొంచెం తెలియకపోయేది, అప్పుడు అలా చేసేవాళ్ళము. ఇది బాగుంది సార్, ఇంకోటి కొత్తది నేర్చుకున్నాం మేము. మా వాడు పాపం ఇంతవరకు ఐఐటి అవ్వాలా అనుకునేవాడు, మధ్యలో వాళ్ళ సోషల్ సార్ చెప్పారంట కలెక్టర్ అయితే చాలా పవర్స్ ఉంటాయి అని, అప్పుడు వచ్చి కూర్చున్నాను నేను ఐఐటి అవ్వని కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఏం చేయాలమ్మా అన్నాడు. ఐఐటి అయ్యి కూడా కలెక్టర్ అవ్వచ్చురా, ఏం పర్వాలేదు, ఇంజనీరింగ్ చదివినా కానీ వెళ్ళచ్చు ఆ దారిలోకి నీ ఇష్టము అన్న. లేదు నేనైతే రాస్తాను అన్నాడు. పాపం వాడు 3 సార్లు సరే రాసి పెట్టేసి చేస్తే వానికి పాపము కలెక్టర్ అనే వచ్చింది అనమాట. వాడు ఇప్పుడు నేను ఈ దారిలో పోవాలా ఈ దారిలో పోవాలా అంటే, ఇప్పుడే కదా ఏదానికైనా నిర్ణయం తీసుకోవాల్సిండేది, ఇదే బేస్ కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అనేసి ఇట్లా చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది అయితే చాలా బాగుంది సార్, ఇది కూడా బాగుంది సార్, టెక్నిక్ చాలా బాగుంది సార్. అది చూసుకోవచ్చు అన్ని ఇట్లా. హృదయం, హృదయం అంటే ఇక్కడ మన ఎలక్ట్రిసిటీ, మన మన దేహం ఎలక్ట్రిసిటీ మనకు అవన్నీ చూపిస్తారు, సార్ ఏది ఏది కరెక్ట్ కాదని మనకు చూపిస్తుంది అట్లా. అది చాలా మంచి మంచిగా ఉంది సార్. ఇంకోటి ఇప్పుడు ఆరోగ్య హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏది తీసుకుంటే పడదు అనేది కూడా ఒక ఇబ్బంది ఉంటుంది. అబ్బా ఏం తిన్నాను ఏమో నాకు ఈరోజు ఆకలి కాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది డైజెషన్ ప్రాబ్లం అట్లా అంటూ ఉంటారు వాళ్ళు. పొద్దున భోంచేసి తింటారు, రాత్రికి ఇంకా నా వల్ల కాదబ్బా నాకేం వద్దు అంటారు. కాబట్టి మీరు చెప్పిన ఇదైతే బాగుంది సార్, తీసుకోవచ్చునా లేదా తీసుకుంటే అంటే బయట మీరు అలా డౌట్ తినేటప్పుడు. ఉన్నప్పుడు, ఇది డౌట్ ఉన్నప్పుడు ఆ తినే ముందు లేదా తాగే ముందు ఇది టెస్ట్ చేసుకొని తర్వాత ఓకే అంటే ఓకే అని వస్తే రిజల్ట్ తీసుకోవచ్చు, ఏం కాదు. తీసుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కసారి సందర్భానుసారం బయట తినాల్సి వస్తుంది, అలాంటి సందర్భాల్లో కూడా మనము స్వీకరించచ్చా లేదా అనేది కూడా ఒక ఇది ఖచ్చితంగా, ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే ఆ విధానంగా ఆహార విధానం ఎలా ఉంటుందో తెలియదు. తెలీదు. సో మనకు డౌట్ తింటే ఏమైపోద్దో అని, ఏమవుతుందో లేదో కనుక్కో, అంతే, కనుక్కొని తిను, లేదంటే జస్ట్ వదిలేయండి. మనసు అనుకుంటే సరిపోతుందా మాస్టర్?
మనసులో ఇట్లా అనుకో, మనసులో అనుకుంటే సరిపోతుందా? అంటే ఇట్లా కూడా మనసులో అనుకుని ఇలా పెట్టాలి, ఇలా కూడా పెట్టాలి ఖచ్చితంగా. ఊరికి అనుకుంటే ఇలా పెట్టి సరే మొదలు ఒకరెవరైనా ప్రెస్ చేయాలి, ప్రెస్ అది చేయాలి. మీకు ఉపయోగపడేదైతే అది కిందికి పోదు, చెయ్యి గట్టిగా ఉంటుంది, రెసిస్ట్ చేయొచ్చు అనమాట గట్టిగా. అది ఉపయోగపడదు అంటే కిందికి వెళ్ళిపోతుంది అంతే. బాగుంది సార్ టెక్నిక్ బాగుంది. మంచి ఐడియా సార్, బాగుంది. ఎవరికైనా కూడా చెప్పచ్చు. అయితే ఇప్పుడు వరకు తలనొప్పి అన్న వాళ్ళందరికీ నేను ఈ సలహా ఇచ్చాను సార్, ఇక్కడ ప్రెస్ చేయండి అమ్మా, తగ్గిపోతుంది తలనొప్పి అనేసి. అది ఒకటి. గ్యాస్ ట్రబుల్ ఉంది అంటే ఇలా ముద్ర వేసుకొని మనం వాయు ముద్ర పెట్టుకో. మా పనమ్మాయి పాపం బయట చేస్తుంది సొసైటీలో, గ్యాస్ ట్రబుల్ అనేసి 2 3 రోజులు రాలేదు. తనకు చెప్పాను కూర్చొని ఇలా ముద్ర వేసుకోమ్మా, ఇది వాయు ముద్ర అంటాము, దీన్ని వేసుకొని కూర్చో, పాపం పని చేసుకుంటేనే తనకు తిరుగుబాటు. నువ్వు పనులు ఆపేసుకుంటే మళ్ళీ కష్టం కదా, నీకు పైగా ఎనర్జీ కూడా రావాలి అన్నట్టు కూర్చోబెట్టి చెప్పాను. ఆడని అమ్మ నేను చేశాను, నేను నాకు ఏం మాట్లాడాలో తెలీదు, నీకు కృతజ్ఞతలు అని ఒక పదం చెప్పింది అనమాట. అది పాపం ప్రయత్నం చేసి చెప్పింది, అమ్మ నీకు కృతజ్ఞతలు అని. నాకేం లేదమ్మా ఇది, నువ్వు ఇంకోరికి చెప్పు, కొంచెం సేపు వచ్చి కూర్చొని ధ్యానం చెయ్యి, ఇంకా ప్రాణముద్ర పెట్టుకో, నీకు ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇట్లా ప్రతి ఎవరు ఏం కనిపించినా ఎవరితో ఏం మాట్లాడినా ఇప్పుడు ఇవే ఇవే మాటలే వస్తున్నాయి సార్, ధ్యానం నెక్స్ట్ అంటే మాటలే. మనము ఇప్పుడు ధ్యానం కూడా ఏంటంటే ధ్యాన శక్తిని ఆధ్యాత్మికత వాడుకోండి అని చెప్తున్నాం మనం, చిన్న చిన్న వాటికి వాడొద్దు అని చెప్తున్నాం. ఓకే, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇట్లా మన ఆహార పదార్థాలు, ఆరోగ్య పద్ధతులు, ఈ ఆకుప్రెషరు, ముద్రలు, ఇవి ఉపయోగించుకొని చిన్న చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోవాలి. దానికి కూడా మనము ఆ ధ్యానంలోకి వచ్చి ధ్యాన ఉపయోగించుకుని ఆ శక్తిని పవర్ వాడితే వేస్ట్ కదా అయిపోతుంది. వేస్ట్ అవుతుంది, ఆ శక్తి వేస్ట్ చేయకూడదు. అది విశ్వశక్తి కదా, దాన్ని ఎప్పుడు కూడా ఆత్మ యొక్క పురోభివృద్ధికి వాడుకోవాలి. ఆత్మ అభివృద్ధికి వాడుకుంటే తొందరగా మనం ఎదుగుతాం, ఆధ్యాత్మికత ఎదుగుతాం, లేదంటే ఆధ్యాత్మికత ఎదగలేము అక్కడే ఉండిపోతాడు. మనం. అది సో ఈ మనం చిన్న చిన్న ముద్రలు మాస్టర్ ఇవన్నీ తెలిసి ఉంటే ఈజీగా మనమే తగ్గించుకోవచ్చు. లేదా ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్తే చిన్న టెస్ట్ కూడా, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అని, లాస్ట్ సీటీ అని, ఎంఆర్ అని అనే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి అయిపోతుంది. ఆర్థికంగా కూడా చాలా లాస్ అయిపోతుంది. ఇవన్నీ తెలిసి ఉంటే మాస్టర్ చాలా ఉపయోగపడతాయి అందరికి. ఇంకోటి మాస్టర్ చిన్న రిక్వెస్ట్, మన సాటర్డే రోజు మన ప్రత్యేక కార్యక్రమం ఉంది కదా మాస్టర్, అది అంటే ఆ రోజు ఏమైనా పేర్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ముందే చెప్తుంటాం కదా 2 డేస్ బిఫోరే, అట్లా ఏమైనా పేర్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఏమైనా ఏదైనా సాంగ్ కానీ ఇంకోటి ఏదైనా యాంకరింగ్ కూడా చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే కూడా చేయవచ్చు మాస్టర్ అనే చెప్దామని, మీరు పర్మిషన్ ఇస్తే చెప్దామని మాస్టర్. చెప్పండి చెప్పండి, ఖచ్చితంగా అదే చెప్పండి. ఏమైనా పాటలతో పాటు ఏదైనా కామెడీ కూడా, జోక్స్ ఏమైనా చెప్పవలసి ఉంటే, చిన్న చిన్న జోక్స్ ఉంటాయి కదా, అట్లా చెప్పవలసి ఉన్న వాళ్ళు కూడా ముందు ప్రిపేర్ అయ్యి చెప్పవచ్చు, మంచిగా ఉంటుంది. ఎందుకంటే నవ్వించడం అనేది అది సహజం, ఒక కళ అది. నవ్వించడం ఒక యోగము, నవ్వకపోవడం ఒక యాగం అన్నట్టు, నవ్వాలే కూడా ఒక రోగం అనేది కూడా ఉంది కదా సార్ మాస్టర్. నవ్వడం అంటే సర్వరోగ నివారణ అనేది ఒక నవ్వి, ఇందులో కూడా ఒక కాన్సెప్ట్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. చిన్న 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 కామెడీ ఇంట్లో ఫ్యామిలీ పరంగా భార్యాభర్తల మధ్యలో కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా సంఘటనలు, అలాంటి చెప్పుకుంటూ 10 మంది నవ్వేయడం అనేది ఒక మంచి కళ అది. అలాంటి ఏమైనా ఉంటే కూడా చిన్న స్క్రిప్ట్ లాగా తయారు చేసుకుంటే బెస్ట్ బాగుంటుంది, సాంగ్స్ తో పాటు అవి కూడా మన చెప్పారు అది, కొన్ని అవి కూడా చాలా బాగా అనిపించినాయి. అట్లా ఏమైనా ఉంటే పేర్లు ఏమైనా ఉంటే కొంచెం ముందు ఇచ్చే బాగుంటుంది, రాసుకుంటూ లలిత మేడం కానీ ఇచ్చినా కానీ సరిపోతుంది. రైట్, అది ఒకటి చెప్తామని మాస్టర్. వాళ్ళు ఎవరెవరు కాల్ చేయాలంటే కూడా మీకు పర్సనల్ కాల్ చేసి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవ్వకపోతే కాల్ చేసి కూడా, లేదా మీకు మెసేజ్ అడ్మిన్ లో ఉన్నటువంటి మేడంకైనా సో మీకైనా మెసేజ్ చేస్తే దాన్ని నోట్ చేసుకొని వాళ్ళ వాళ్ళ టాపిక్ వాళ్ళ పేరు రాసుకుంటే ఆ రోజు, లేదా ఇచ్చి ఎంతమంది ఇస్తారో ఇవ్వచ్చు. మిగతా వాళ్ళు ఆన్ ద స్పాట్ కూడా వచ్చి చేస్తాము పర్ఫార్మెన్స్ చేయొచ్చు, దానికి కూడా వీఆర్ రెడీ టు ఎంకరేజ్. సాంగ్స్ తో పాటు మిమిక్రీ కానీ, ఏమైనా వేరే వాళ్ళ వాయిస్ మాట్లాడడం కానీ, లేదంటే మన జోక్స్ చెప్పడం కానీ, ఇంకా వేరే ఏమన్నా చిన్న చిన్న ఇంకా మీకు తెలిసిన ఐడియాస్, కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే అంటే నవ్వించడం కోసం, కొంతమంది వినోదపంచడం కోసం ఏ విధంగా చేసినా కానీ కొంచెం వినోదం లాగా అనిపించాలి. అనిపిస్తే అందరు కూడా కొద్దిగా ఒక ఇది అనిపిస్తుంది, ఒక ప్రత్యేక కార్యక్రమం కనుక ఆ రోజు ప్రత్యేకంగా ఉండాలనేది కాన్సెప్ట్ అది మాస్టర్. సో యాక్చువల్గా రోగం రావడము మన వల్లనే వస్తుంది, రోగం పోవడం కూడా మన వల్లనే పోతుంది అంతే, ఇంకా వేరే ఎక్కడ అది పోయేది కాదు. ఏ రోగమైనా కానీ కొన్ని రోగాలు మన యొక్క పూర్వజన్మ కర్మల వల్ల వస్తాయి, కొన్ని రోగాలు మనం తినే ఆహారము ఆరోగ్య విధానం వల్ల వస్తాయి. ఆరోగ్య విధానాలు ఆహారం సరిగా లేకపోతే ఖచ్చితంగా వస్తాయి. వాటిని పోగొట్టుకోవాల్సింది కూడా మనమే, ఎందుకంటే తెచ్చుకుంది మనమే కాబట్టి పోగొట్టుకోవాలి. కర్మలు చేసింది మనమే, తొలగించుకోవాల్సింది మనమే. తర్వాత ఆరోగ్యం అనారోగ్యం తెచ్చుకుంది మనమే, సరైన ఆహారం తినకపోయింది చేసింది మనమే కదా, కాబట్టి మనమే పోగొట్టుకోవాలి. సో దాంట్లో భాగంగానే
నవ్వడం కూడా, నవ్వడం వలన కూడా ఎన్నో రోగాలు తగ్గుతాయి. నవ్వడం వలన కూడా ఎన్నో రోగాలు తగ్గుతాయి. దానికి ఒక మంచి ఉదాహరణ కూడా నేను ఇంతకుముందు క్లాసులో చెప్పినొచ్చు, లేదంటే ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తాను. అదేమవుతుందంటే, ఒక ఉదాహరణ జరిగింది, ఇది అదే నిజంగా అంటే ఒక నిజమైన సంఘటన ఇది, యాక్చువల్గా అమెరికాలో జరిగింది. అంటే ఒక గ్రేట్ జర్నలిస్ట్ ఆయన, అయితే ఆయన ఒక ఎయిర్పోర్ట్కి వెళ్తాడు, ఒక ఫేమస్ వ్యక్తి వస్తుంటే అతన్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి వెళ్తాడు. ఆయన ఆయన్ను యాక్చువల్గా అంటే వెల్కమ్ చెప్పని వెళ్తాడు కాబట్టి స్వాగతించడానికి. పోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో ఎక్కువగా ఫాగ్ ఉంటుంది, అంటే మంచు, అంటే మంచు కప్పి ఉంటుంది. ఎదురు ఏమొస్తుందో కూడా తెలియదు. ఈయన తెలియక వస్తున్న ఎదురుకు వస్తున్నటువంటి ఒక జెట్ వస్తుంది, అది వచ్చి టక్కన తగిలింది ఆయనకు వచ్చి. ఆయనకు తగలడం వల్ల ఏమైందంటే పడిపోయాడు. పడిపోయిన తక్షణం ఏంటంటే అది ఒక విచిత్రమైన జబ్బు అనమాట. అది ఆయనకి ఎట్లా పడిపోయిందంటే, పడిపోగానే ఆయనకి మొత్తం ఎక్కడెక్కడ ఇట్లా స్ట్రక్ అయిపోయినాయి, అంటే మెడ తిరగదు, ఈ వేళ్ళు కూడా అసలు ఇట్లా ఇట్లే ఉంటాయి అంతే, ఇంకా మూవ్ కావు. ఏ వేళ్ళు కానీ ఏవి కూడా ఇంకా మూవ్ అయ్యాయి, అంటే మామూలుగా దీంట్లో అంటే పూర్తిగా అన్కాన్షియసే కాల, అన్కాన్షియస్ కాలేదు కానీ ఖచ్చితంగా ఏవి మూవ్ కావు, కాళ్ళు చేతులు వేళ్ళు మెడ ఏది మూవ్ కాదనమాట, స్ట్రక్ అయిపోయింటాడు అంతే. సో ఇలాంటి ఒక జబ్బు వచ్చి కీళ్ళ జబ్బు, దీనివల్ల అందరు ఆయన తీసుకెళ్ళి అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ చెప్తారు ఉంటే 3 నెలలు ఉండొచ్చు, సో ఇలాగనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, ఇంతకంటే ఏం చేయలేము అని చెప్తారు. సో ఆయన కూడా ఓకే సరే ఇంకేం చేద్దామని చెప్పి అనుకొని అక్కడే హాస్పిటల్లో ఒక 3 మంత్స్ అలానే ఉంటాడు కదా. సో ఆ మధ్యలో ఏమైందంటే, ఒక ఎవరో ఒక ఫ్రెండ్ వస్తాడు చూడ్డానికి, ఆయన చూడ్డానికి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని మామూలుగా అందరు పలకరించి ఆయన పలకరించి అది ఆయనకి ఎందుకో ఒక జోక్ చెప్పాలని జోక్ చెప్తాడు, అంటే పలకరిస్తాడు దాంతోపాటు ఒక మంచి జోక్ వేస్తాడు. ఆ జోక్ వేసినప్పుడు ఈయన గట్టిగా నవ్వుతాడు, గట్టిగా ఈ అబ్బాయి ఇతను మనిషి ఈ జర్నలిస్టు బెడ్ మీదనే అట్లే గట్టిగా నవ్వుతాడు, ఆ జోక్ రెస్పాన్స్గా నవ్వుతాడు. నవ్వినప్పుడు సో అక్కడ ఉన్నట్టుండి ఒక ఈ వేళ్ళు కొన్ని కథలు కథలు మొదలుపెట్టాయి. అంతవరకు డాక్టర్కు ఎవరికి అంటే తెలియదు. సో ఇది ఆ నవ్వినాడు, నవ్విన తక్షణమే కొంతసేపటికి ఏళ్ళు ఇట్లా కొద్దిగా మూమెంట్ వచ్చింది. డాక్టర్ను పిలిచి చూపించారు, అబ్జర్వ్ చేస్తేనే డాక్టర్లకి ఆశ్చర్యమైంది, ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి డాక్టర్లకి ఆశ్చర్యమైంది చెప్పాలంటే. సో తర్వాత ఏం చేశారంటే, డాక్టర్లు ఇదేదో బాగుంది అని చెప్పేసి ఒక టీవీ పెట్టి చార్లెస్ చాప్లిన్ యొక్క ఈ ఆశయం ఉంది కదా, ఆ యొక్క ఆశయం మొత్తం రోజుకు ఒక 2-3 గంటలు చూపించేవాళ్ళు. ఈయన బాగా నవ్వుకునేవాడు అనమాట. 3 నెలలకు బెడ్ నుంచి లేచి నడుచుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు 20 ఇయర్స్ బతికాడు. నవ్వులు కొనుక్కుంటున్నాం సార్, ఈ రోజు అన్ని లాఫింగ్ క్లాసెస్ కి వెళ్ళి అన్ని నవ్వు కొనుక్కుంటున్నారు. ఏం క్లాసెస్? ఆయన ఆ 3 మంత్స్ లో బెడ్ నుంచి లేచి నడుచుకొని బయట హాస్పిటల్ బయటకు వెళ్ళిపోయి 20 సంవత్సరాలు బతికాడు తర్వాత. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఒక బుక్ చదివాను సార్ నేను, అబ్రహం లింకన్ రాసిన బుక్ ఒకటి. అందులో తన సహోదరులతో ఉండే వాళ్ళతో అంటాడు, అసిస్టెంట్ తోటి, నీ పొద్దున్న లేస్తే నిత్యం బిజీనే ఉంటున్నాను కదా, కనీసం రోజుకి ఒక్కసారి కూడా నవ్వుతలేను, నేను తొందరగా మరణిస్తానేమో, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు నన్ను ఏదో సందర్భాల్లో నాకు ఏదో టాపిక్ తీసుకొచ్చి నన్ను నవ్విపియాలని చెప్తాడంట సార్. నేను ఎందుకంటే నవ్వగలే ఈ మధ్య, నేను నవ్వట్లేను, నీ తొందరగా మరణిస్తట్టుంది, నన్ను ఏదో విధంగా నన్ను నవ్విపోయండి మీరు అందరు కలిసి అని చెప్పేసి వాళ్ళకు సన్నిధిలో పక్కన ఉన్న సన్నిధిలో చెప్తారంట సార్. ఆ బుక్ లో నేను చదివానది, అంటే నవ్వుకునే వాల్యూ విలువ చెప్పడం కోసం చెప్పాను. ఇది నవ్వడం అనేది సర్వరోగ వెనకడ నలుగు నవ్వడం 4 విధాలు చేయటన్నారు కానీ 40 రకాలుగా మిగిలి అనే విషయం అందరికి తెలుసు. అందుకే లాఫింగ్ క్లాసెస్ కి వెళ్తున్నారు సార్ చాలా మంది, నవ్వు యొక్క వాల్యూ తెలిసి ఇలా తెలిసి. అనవసరమైనప్పుడు నవ్వకూడదు, అనవసరమైనప్పుడు నవ్వకూడదు అంతే. అదే సార్, ఎక్కడ నవ్వాలి ఖచ్చితంగా ఎక్కడ నవ్వాలని చూస్తే నవ్వు ఆపుకోకూడదు, నవ్వు ఆపుకోకూడదు. ఆపదు సార్, చేతగా సార్ నవ్వు ఆపుకోవడం అయితే నా వల్ల కాదు. ఓపెన్ గా నవ్వడం మంచిది సార్, ఓపెన్ ఓపెన్ అందుకని సాటర్డే రోజు కూడా సార్ ఎక్కువ నవ్వించే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. అంటే ఎలాంటివి ఉంటే కొన్ని పోయమ్స్ కానీ ఏమైనా చెప్పేటోళ్ళు జోక్స్ చెప్పడం, యాక్టింగ్ చేయడం, లేకపోతే మిమిక్రీ చేయడం, ఏమైనా యాంకరింగ్ లాగా చేసి వాళ్ళ వాయిస్ ఇలా వాయిస్ లాగా మాట్లాడడం, అట్లా జస్ట్ అయితే టైం పాస్ లాగా మాస్టర్ అట్లా చేస్తే కొంచెం బాగుంటది. అట్లా ముందు చెప్తే ప్రిపేర్ అవుతాం ఏమంటే. హీలింగ్ హీలింగ్ పవర్ ఎంత ఉందో చూడండి దానికి. అవును సార్, నరేష్ గారు హ్యాండ్ రైజ్ చేసిన్నారు సార్. అవును సార్, నరేష్ గారు
నరేష్ మాట గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా బాగుంది సార్ క్లాసులు. అనుకోకుండా ఎవరు లింక్ షేర్ చేశారు మాకు. మేము ఎవ్రీడే నేను మా పాప మా మిస్సెస్ కంటిన్యూగా వాచ్ చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది సార్. అంటే ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఎప్పుడో మా చిన్నతనంలో విన్నాను. ధ్యానము శ్వాస అనేది నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఒక బుక్ చదివాను సార్. అప్పుడు కొన్ని రోజులు దాన్ని ఫాలో అయ్యాను. తర్వాత దాని పక్కన మళ్ళా వేడ్ అయిపోయింది. మళ్ళీ అనుకోకుండా మొన్న లింక్ షేర్ చేశారు అనుకోకుండా. దీని గురించి చాలా బాగా అనిపించింది సార్. అది ఒక పిరమిడ్ తీసుకుందాం అనుకుంటున్నాం సార్ ఇంట్లో ధ్యానం చేసుకోవడానికి. ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అంటారు? అది మీకు అంటే దీంట్లో వాట్సాప్ లో పెట్టాము, ఆ నంబర్ చూసి మీకు కాల్ చేయండి, ఓకే ఓకే సార్. మీకు పంపిస్తారు. ఓకే అలానే సార్ ఇంకోటి ఆరోగ్య సూత్రం ఏంటంటే, నాకు మార్నింగ్ స్ట్రెస్ పెయిన్ అంటే సార్ యాక్చువల్గా పొట్టకి రైట్ లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. స్ట్రెస్ పెయిన్ అని చెప్పారు ఎంతమంది డాక్టర్. చెస్ట్ పెయిన్? స్ట్రెస్ పెయిన్ స్ట్రెస్ పెయిన్ అండి. అది ఎక్కడ వస్తుంది? మన ఈ పొత్తి కడుపుకి లెఫ్ట్ రైట్ వస్తుంటుంది సార్. ఒత్తి కడుపు, లెఫ్ట్ రైట్. మార్నింగ్ అవర్స్ లో ఎక్కువ వస్తుంటది. అయితే గ్యాస్ట్రోఎంటరాలజీ దగ్గరికి టెస్ట్ టెస్ట్ చేసి టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్ని రోజులు తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయిందండి అది. దానికి ఏమైనా ముద్రలు కానీ లేకపోతే ఇంకేమైనా ఉంటాయి అనేది తెలుసుకుందామని. ఖచ్చితంగా దానికి మీరు ఈ ఈ ముద్ర మొదలు చేయండి, వాయు ముద్ర చేయండి ఫస్ట్, చూద్దాం. వాయు ముద్ర చేస్తే మ్యాక్సిమం మీకు రిలీఫ్ వస్తుంది. ఓకే, తర్వాత ఈ పృథ్వీ ముద్ర కూడా చేస్తానండి, ఓకే గురువు గారు. తర్వాత ఈ అపార ముద్ర. ఓకే ఓకే అంటే ఒక్కొక్కటి ఎన్ని మినిట్స్ చేయమంటారు? ఇది వచ్చేసి అపార ముద్ర ఒక 20 మినిట్స్ ఒక్కోసారి, ఓకే. తర్వాత ఇది వచ్చేసి వాయు ముద్ర 20 మినిట్స్, తర్వాత ఈ యొక్క పాయింట్ ను పొట్ట పాయింట్ ఉంది ఇక్కడ, ఇది నొక్కండి బాగా. ఇది ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం. మీకు ఇది లేకపోతే చేయి ఉంటుంది కదా చేతో, ఇట్లా నొక్కేసి ఒక 5 సెకండ్లు పెట్టుకొని రిలీజ్ చేయాలి. అట్లా ఒక 20 సార్లు చేయండి పొద్దున సాయంత్రం. అంటే కిడ్నీ ఫంక్షన్ కూడా ఈ ముద్ర పనిచేస్తుంది అంటారా? ఈ ఓన్లీ ఇది పొట్టకు సంబంధించి, కిడ్నీకి వేరే, కిడ్నీ అదే కిడ్నీకి ముద్ర చేస్తారంటే ఈ ముద్ర చేయండి. అది కనిపించదు. ఈ ముద్ర అంటారు అంటే అది కంప్లైంట్? ఆ కంప్లైంట్ అయితే ఏం లేదు కానీ ఇది స్ట్రెస్ అన్నారు. ఈ రెండు ఇక్కడ వచ్చి టచ్ చేయాలి, ఇక్కడ పెట్టాలి ఇట్లా. అదేలే గురుగారు. ఇది కిడ్నీ ముద్ర, ఏం చేసినా 20 మినిట్స్ చేయమంటారు? మినిమం 20 20 20 మూడు పూట్ల చేయొచ్చు, లేదా ఒకేసారి చేస్తారంటే 40 మినిట్స్ టైం ఉంటే ఒకసారి 40 మినిట్స్ చేయండి. సరే గురుగారు. అంటే మీ వాట్సాప్ లో యాక్చువల్గా అంటే మీ నెంబర్ ఉందిగా, దాన్ని ఫాలో చేయమంటారా? డెలివరీ పంపిస్తారా? దాన్ని పేమెంట్ చేస్తే? లేదు అట్లా, అది మీకు వాట్సాప్లో ఒక ఒక పాంప్లెట్ పెడతారు మేడం, లేదంటే మేడం కాంటాక్ట్ చేయండి లలితం. పెట్టడం జరిగింది సార్ మళ్ళీ ఈ పిరమిడ్ మీది పట్టణం దగ్గర ఉంటాయి మాస్టర్. ఇక్కడ కర్తాలు అడిగాను వెళ్ళినప్పుడు, అయితే నేను కూడా ఒక కర్తాలో తీసుకొచ్చాను పిరమిడ్ అయితే. ఇక్కడ మీది పట్టణంలో వీలే ఇక్కడ పంపిస్తారట. ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అండి మాది, తెలంగాణ స్టేట్. ఎక్కడెక్కడ అండి? సత్తుపల్లి సత్తుపల్లి అండి. సత్తుపల్లి? ఓకే ఓకే. మీరు ఎక్కడండి సార్? ఇక్కడ హైదరాబాద్ సార్, హైదరాబాద్. మీరు హైదరాబాద్? మీరు సత్తుపల్లి సార్? అంటే ఉంది కదా సత్తుపల్లి, తెలంగాణ బోర్డర్. తెలుసు తెలుసు, భద్రాచలం దగ్గర సత్తుపల్లి. అవునవును, నియర్ బై భద్రాచలం అంటే 70 కిలోమీటర్స్. అంటే మాస్టర్ తెలిసి ఉంటుంది అక్కడ, అక్కడ మాస్టర్స్ ఎక్కువ ఐడియా ఉంటుంది మరి. అక్కడ మన మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళకు తెలిసి ఉంటుంది. అదేలేండి, వాళ్ళ అక్కడ దొరికితే తీసుకోండి, లేదంటే హైదరాబాద్ లో అయినా కాంటాక్ట్స్ మేడం మేడం ఇస్తారులేండి కాంటాక్ట్స్ కావాలంటే. హైదరాబాద్ అయితే మెహదీపట్నం కానీ కర్తాల కానీ ఇక్కడ ఉన్నాయి. సరే మేడం, మీ కాంటాక్ట్ నెంబర్ కొంచెం మెసేజ్ చేయగలరా? అది గ్రూప్ లో ఉంది సార్ ఆల్రెడీ, లేదంటే రేపు ఒకసారి నేను మీకు షేర్ చేసేస్తాను సార్ పిరమిడ్ మొత్తం లిస్ట్ ఓకే ఓకే. గ్రూప్ లో పెట్టేస్తాను, చూడండి. అలాగే గురువు గారు కొంచెం ఈ వీడియోస్ అనేవి అంటే ప్రీవియస్ కానీ మళ్ళీ మంచి వీడియోస్ అనేవి వాట్సాప్ లో రావట్లేదు, అది ఏ వాట్సాప్ లో వస్తున్నాయి అంటారు? మీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారా? అంటే మొన్న నేను మామూలుగా మ్యూజిక్ పంపించమని అడిగితే దానికి ఒక రిప్లై ఇచ్చారు. అది ఉంది, వేరే గ్రూప్ ఏం లేదు గురువు గారు. గ్రూప్ ఉందండి? వాట్సాప్ గ్రూప్ లో యాడ్ కాలేదు. అదే గ్రూప్ లో యాడ్ అవుతే మీకు డైలీ వీడియోస్ వస్తాయి,
సో మేడంకు మీరు మెసేజ్ పెట్టండి, మీకు ఒక లింక్ పంపిస్తా, దాంట్లో జాయిన్ అయిపోండి. సరే సరే గురుగారు, థ్యాంక్ యూ గురుగారు, చాలా బాగుందండి. ఖచ్చితంగా. నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అందరికి, అందరు మాస్టర్లకి నమస్కారం అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు సార్. ఎక్సలెంట్ చెప్పారు సార్ క్లాస్ ఈ రోజు. మనకు విజయవంతంగా సారథ్యంలో 7వ రోజు కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మంచి మంచి క్లాసు. నేత్ర మేడం తోటి మీరు కూడా మంచిగా ఎయిడ్స్ గురించి కొన్ని కొన్ని సూచనలు కానీ, ఇంటి నివారణ అన్ని కొన్ని ముద్రలు కానీ బాగా చెప్పారు సార్, చక్కగా చెప్పారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్ అందరికి. గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్ కూడా, ధన్యవాదాలు. నమస్తే, శుభరాత్రి. మంచి